శివాజీ గారికి పాలిటిక్స్ ప్లే చేస్తున్నారు అనేది మీ ఒపీనియన్? పాలిటిక్ ప్లే చేయటం అంటే బేసిక్ అతను న్యాచురల్గానే ఉంటాడు కదా, పొలిటికల్గా గెలవాలి, ముందుకెళ్ళాలి, జనాలకి ఏదో చేయాలంటే ఏదో ఒకటి ఇలానే మాయ మనము చేయకపోతే జనాలు నమ్మరు కదా. ఇప్పుడు సత్యసాయిబాబు ఉన్నాడు, ఆయన నోట్లోకి వెళ్ళి విభూతి చేతిలోకి వెళ్ళి విభూతి నోట్లోకి వెళ్ళి శివలింగాలు తీస్తే కానీ జనాలు నమ్మరు. అలానే ఒక పొలిటీషియను నేను సో అండ్ సో మీకు ఏదో చేస్తాను అనేది ఇలాంటి పెద్ద ప్లాట్ఫామ్లో ఓ రైతు బిడ్డకి హెల్ప్ చేస్తూ తను ముందుకెళ్ళాలి, 10 మందికి నన్ను బిలీవ్ చేయాలంటే అక్కడ టైటిల్ కాదు కావాల్సింది తనకి. ఇలాంటి వాళ్ళకి వెనక చేతునిచ్చి తట్టి ముందుకు తీసుకెళ్ళటం అనేది అని నా ఒపీనియన్. అంటే శివాజీ గారు ఒక్క ప్రశాంత్కే కాకుండా లోలో ఉన్న ఎవరైనా టాస్క్ సరిగ్గా ఆడకపోయినా అందరికీ ఇవే అడ్వైజ్? ఎవరికి ఒక పేరు చెప్పవు? చాలామంది ఇప్పుడు తేజకి ఎవరంటే ఎందుకు చేస్తే ఎవరికి ఎందుకు చేస్తాం అంటే ఎవరికి ఇదే అంటున్నాను, మన తెలుగులో మన 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 వాళ్ళు మన ప్రేక్షకులకి ఏంటి తెలుసా, తెలుగు రాకుండా కొద్దిగా ఇబ్బంది పడిపోయి కొద్దిగా ఇన్నోసెంట్ ఉన్న వాళ్ళు అంటే ఎక్కువ లైక్ చేస్తారు. అలానే లో గ్రేడ్లో ఉండి రైతు బిడ్డను లేకపోతే రిక్షా కార్మికుడో లేకపోతే ఇంకోళ్ళు అంటే అరే మనోడు రాబాయ్ అని ఒక తెలియకుండా మనకి ప్రతి ఒక్కరికి మన ఏంటంటే మన సెంటిమెంట్ ఫెలోస్, మనం అందరు మనం ఫారినర్స్ కాదు, మన ఇండియన్స్ సెంటిమెంట్ ఫెలోస్ చూడంగానే అది తెలియకుండా ఫీల్ వస్తుంది. సో ఆ దాని మీద మనోడికి తెలుగు రాదు రాదు అని వీళ్ళందరూ కానీ మన అతను బాగా బాగొచ్చు. బట్ ఏ సీజన్లో తెలుగు రాని కంటెస్టెంట్స్ కొంచెం అటు ఇటుగా కానీ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఎవరిది బాడీ లాంగ్వేజ్ బాగుంది, మాట్లాడే విధానంలో చాలా ప్యూరిటీ కనబడుతుంది, ఏమనిపిస్తుంది మాట్లాడేస్తున్నాడు, క్యాలిక్యులేషన్ చేయట్లేదు, అది అందరికీ నచ్చొచ్చు. అండ్ అలానే ఇతను కూడా అక్కడ దగ్గరలో ఏ పాయింట్ నచ్చిందో మనకు తెలియదు. సో మనోడు సపోర్ట్ చేస్తున్నాడు. ప్రశాంత్కి బయట ఉన్న సింపతి వల్ల ఇంకా హౌస్లో కంటిన్యూ అవుతున్నాడు, లేకపోతే శివాజీ గారి సపోర్ట్ వల్ల కంటిన్యూ అవుతున్నాడు, రెండు జెన్యున్గా తను గేమ్ ఆడటం వల్ల సపోర్ట్ చేస్తుంది? ఒకటి హౌస్లో మనకు బయట ఎంత సపోర్ట్ ఉన్నా వీళ్ళు చేసే నామినేషన్స్ కానీ వీళ్ళు చేసే పాయింట్స్ కానీ చాలా వీక్ చేస్తాయి. అలాంటప్పుడు పక్కన ఒక స్ట్రాంగ్ ఫ్రెండ్ ఉండాలి, అప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుతాడు, అది శివాజీ. ఇప్పుడు మనకి సపోజ్ ఎవడో ఏదో మనం చాలా ప్రశాంతంగా వెళ్ళాం, ఎవరితో గొడవైంది, మనకు అప్పటికప్పుడు చాలా కొట్టేస్తాం లేకపోతే ఇంకేదో అరెస్ట్ చేస్తాం ఏదో మాట్లాడతాం, కానీ అక్కడ మన మైండ్ వీక్ అయిపోతుంది, ఏంటిది పక్కన ఆడేంతరా నువ్వు నీకు పెద్ద ఆడి నీ పెద్ద అడిగినప్పుడు తెలియకుండా అవునులే కదా మనం ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం అది ఫీలింగ్ వస్తుంది. అదే సపోర్ట్ అక్కడ శివాజీ ఇస్తున్నాడు అతనికి, తెలియకుండా మనోడు కూడా అదే. ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ వీక్ 2 వీక్స్లో నాకు నచ్చలేదు భుజం లేపి అని, యాక్చువల్లీ తను రైతు బిడ్డ అన్నాక 10 మందికి మోరల్గా అలా కనబడాలి అంటే అరే రైతు బిడ్డ, కానీ అవన్నీ కొద్దిగా డ్రమటికల్ కనిపించాయి నాకు బాగా. అలా కాకుండా అంటారు అటాక్ చేస్తారు, ఆర్టిస్టులు అటాక్ చేస్తారు, నువ్వు ఎవరు ఎప్పుడు వచ్చి మమ్మల్ని అంటున్నావు అటాక్ చేస్తారు. చేసినప్పుడు దాన్ని కొద్దిగా నీట్గా డీల్ చేస్తే బాగుండేది. మనోడు సినిమా ప్రభావం ఎక్కువ ఉంది వాస్తవంగా చెప్పాలి, అమర్ మీద ప్రశాంత్ మీద, ప్రశాంత్ మీద ఓకే సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అమర్ అంటే ఫుల్ కంప్లీట్ సినిమాటికే, అది చేయలేపిన సినిమాటికే, చూసిన సినిమాటికే, ఇంకేం చేసిన సినిమాటికే, ప్రాస భాష ప్రతిదీ కూడా సినిమాటికే. సో మరి ఇప్పుడు సింపతి మీద హౌస్లో ఉన్నాడా లేకపోతే జెన్యున్గా గేమ్ ఆడి హౌస్లో ఉంటున్నాడు? గేమ్ ఆడుతున్నాడు, ఒకటి కష్టపడుతున్నాడు, ఎలా ఉండాలో అర్థమైపోయింది, వీళ్ళు ఆర్టిస్టులు నేను కామన్ మ్యాన్ని ఎలా ఆడాలి ఏం చేయాలి బాగా అబ్జర్వ్ చేసి లోపలికి వెళ్ళాడు. సో పర్ఫెక్ట్ ఆడుతున్నాడు. అలానే శివాజీ కూడా బాగా కనెక్ట్ అయ్యాడు, అది తెలుస్తుంది, అది యాక్టింగ్ కాదు కానీ తెలుస్తుంది. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే ఎక్కడ కూడా తడబడకుండా ఉంటే టఫ్ అయిలో ఉంటాడు, ఎక్కడన్నా కొద్దిగా ఈ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే మనం ఎంత చేసినా సరే ఎవడి చేసి ఎవడిని ఎలా లాగాలో ఏ టైంలో బయటికి ఓపెన్ పోవాలో పాయింట్స్ రాసుకొని గేమ్స్ పెడతాడు, సిచ్యువేషన్ క్రియేట్ చేస్తాడు. అక్కడ కనుక పాస్ అయితే మాత్రం చెప్పలేము. ఇటు శివాజీ ఇటు ప్రశాంత్ ఉంటారు, ఏముంది సార్ బాబు గారు ప్రశాంత్ అనేవాడు పాపం రైతు బిడ్డ, నాదే ఉంది ఏజ్ అయిపోయింది, ఇలాంటి వాడు గెలిస్తే 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, ఆ టైటిల్ ఏదో తనకి ఇచ్చేయండి అంటాడు. అది మాస్టర్ మీరు చెప్పినట్టు